కాబట్టి సభకు నమస్కారం మీ అందరికీ నమస్కారం కమ్మం గడ్డ మీద పెద్దలు అమిషా గారు ఈ సభలో తెలంగాణ రైతాంగానికి ఒక భరోసా ఇవ్వడానికి తెలంగాణ రైతాంగానికి ఒక భద్రత మాట చెప్పడానికి ఈ గడ్డ మీద అడుగుపెట్టిండు మీకు తెలుసు అప్కీ సర్కార్ కిసాన్ కి సర్కార్ ఇది కేసీఆర్ మాట కానీ 4.5 సంవత్సరాలుగా రైతుల మాఫీ చేస్తా అని చెప్పి ఏ రైతు కూడా రుణమాఫీ చేయలేదు ఇవాల మళ్ళీ ఎన్నికలు రాగానే గ్రామాలల్లో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తిరగనివ్వలేదని చెప్పి తిరగనివ్వరని చెప్పి రింగ్ రోడ్డును అమ్ముకొని హైదరాబాద్ భూములను అమ్ముకొని రైతుల మాఫీ చేయడానికి మళ్ళీ మన ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఇవాల రైతులకు దేశంలో ఎక్కలేని పద్ధతిలో రైతు బంధు ఇస్తా అని చెప్పిన కేసీఆర్ ఇవాల అన్నిటి బంద్ చేసిండు ఇంతకుముందు గౌరవ పెద్దలు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రైతాంగానికి గతములో అనేక రకాల సబ్సిడీ వచ్చేది ఇవాల ఎరువుల సబ్సిడీ ఇస్తా అని చెప్పినాడు ఇవాల విత్తనాల సబ్సిడీ ఎత్తేసిండు ట్రాక్టర్ల సబ్సిడీ ఎత్తేసిండు డ్రిప్ ఇరిగేషన్ లేదు స్ప్రింక్లర్ ఇరిగేషన్ లేదు గ్రీన్ హౌస్ కల్టివేషన్ లేదు ఒక్క మాటలో చెప్పాలంటే రైతు పండించిన పంట కొంటా అని చెప్పిన కేసీఆర్ ఇవాల ఒక క్వింటల్ వరి ధాన్యం కొంటే 5 కిలోల నుంచి 10 కిలోల వరకు రైస్ మిల్లర్ కట్ చేస్తే ఒక్కొక్క ట్రాక్టర్ అన్లోడ్ కావాలంటే ఇవాల 48 గంటలు కాదు వారం వారం రోజులు అక్కడ పడిగాపులు కాస్తే 5000 రూపాయలకు 10000 రూపాయలు ట్రాక్టర్కు లంచం ఇచ్చి అన్లోడ్ చేసుకొచ్చే దుస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజానికం భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని ఇవ్వండి ఒక కిలో కూడా తరుగు లేకుండా పండిన మొత్తం ధాన్యం భారతీయ జనతా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత తప్పకుండా కొంటుందని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఇవాళ ఏ సబ్సిడీ అయితే ఎత్తేసిండో ఆ సబ్సిడీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా పునరుద్ధరించబడతాయని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఇవాళ పేదవాళ్ళు సొంత ఇంటి కల నెరవేరాలని చెప్పి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3.5 కోట్ల ఇళ్ళు కట్టిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వాళ్ళేంది కట్టించేది నేనే కట్టిస్తాను చెప్పి ప్రగల్భాలు పలికి కట్టినవి కొన్నే ఇచ్చినవి మాత్రం 30,000 ఇప్పటికీ సొంత ఇంటి కల నెరవేరలేదు రే భారతీయ జనతా పార్టీ అధికారికి వచ్చిన తర్వాత తప్పకుండా నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని వాళ్లకు ఇల్లు జాగలేని వాళ్లకు ఇల్లు జాగలిచ్చే జిమ్మదారు భారతీయ జనతా పార్టీది ఆ ఇళ్ల జాగలలో ఇల్లు కట్టించే జిమ్మదారు భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఇవాళ బంగారు తెలంగాణ మాటల తప్ప చేతుల మాత్రం ఎక్కడ లేదు ఇవాళ అనేక వర్గాల ప్రజలు వాళ్ళు విఆర్ఏలు కావచ్చు విఆర్ఓలు కావచ్చు గ్రామ కార్యదర్శులు కావచ్చు సెకండ్ ఏఎన్ఎంలు కావచ్చు అన్ని ఆర్టీసీ కార్మికులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు అన్ని వర్గాల ప్రజలు కూడా ఒకటే కోరుతున్నారు అన్నా ఈసారి కనుక ఎన్నికలు వస్తే పట్టం కట్టేది భారతీయ జనతా పార్టీకి మాత్రమే తెలుగుదేశాన్ని చూసినాం కాంగ్రెస్ పార్టీని చూసినాం ఇవాళ బీఆర్ఎస్ పార్టీని చూసినాం చూడవలసింది భారతీయ జనతా పార్టీని మాత్రమే నరేంద్ర మోడీ గారి సుపరిపాలన ఇక్కడ కూడా వెళ్ళి విరాలని చెప్పి ఇవాళ కళ్ళు గంట ఉన్నారు కమ్మం మట్టి మీద ఇవాళ ఇంత గొప్పగా ఈ సభను విజయవంతం చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ జై తెలంగాణ